మేషరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత శ్రద్ధగా పనిచేస్తే అంత మంచిది. మిత్రుల సాయంతో ఒక పని అవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపరిచే సందర్భాలకు దూరంగా ఉండాలి. శత్రు ప్రభావం ఉంటుంది, ఓర్పు రక్షిస్తుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. నవగ్రహ శ్లోక పఠనంతో శుభం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తుంది. విజయావకాశాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం. నూతన కార్యాలను ఆరంభించండి. ఆర్థికాభివృద్ధి ఉంది. రుణ సమస్య నుండి బయటపడతారు. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. శివపూజ మనశ్శాంతిని ఇస్తుంది. మిథునం రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు. పెద్దల మన్ననలు పొందుతారు. వ్యాపార లాభం ఉంది. క్రమంగా పైకి వస్తారు. తగినంత మానవర ప్రయత్నం చేయండి. ఇష్టకార్యాలు పూర్తి అవుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించే కాలం ఇది. ధనధాన్య లాభాలు ఉంటాయి. న్యాయపరంగా మంచి జరుగుతుంది. పదవీ లాభం ఉంది. కుజశ్లోకం చదివితే మేలు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మనోబలంతో విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉంది. మిత్రుల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఆశయం ఫలిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి. మనశ్శాంతి అవసరం. విష్ణు సహస్రనామాన్ని చదవండి. కార్యసిద్ధి ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. లాభదాయకమైన కాలం. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి. తెలివిగా ఆటంకాలను అధిగమిస్తారు. కోరుకున్నది వారం మధ్యలో సిద్ధిస్తుంది. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థికంగా అనుకూల సమయం. లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది. కన్యారాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. వ్యాపారంలో అనుకూలత ఫలితం పొందుతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. ధనలాభం ఉంది. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. తులరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల సాయంతో సమస్యలు తొలగుతాయి. కొన్ని మంచి పనులు చేపడతారు. ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సూర్యస్తుతి ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. శ్రమ అవసరం. ఓర్పుతో ప్రయత్నించాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి. శత్రుదోషం ఉంది. చాలా వరకు మౌనం కాపాడుతుంది. వారాంతంలో పని పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. అధిక వ్యయం సూచితం. లక్ష్మీ స్మరణ మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది. అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి. వ్యాపారంలో సమస్య ఉంటుంది. అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. ధనలాభం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో శుభ ఫలితం వస్తుంది. చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఇష్టదైవత ధ్యానం మంచిది. మకర రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మంచి విజయం ఉంది. జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. భూ వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి. సంఘంలో కీర్తి లభిస్తుంది. చంచలత్వంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. గురు శ్లోకం చదివితే మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు. మనసులోని కోరికలకు కార్యరూపాన్ని ఇస్తారు. 10 మందిలో గుర్తింపు సాధిస్తారు. గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి అవుతాయి. ధనలాభం సూచితం. మొహమాటం పనికిరాదు. తెలియని ఆటంకాలున్నాయి. ఖర్చు పెరుగుతుంది. వ్యాపార పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది. మీనరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఓర్పుతో ఏకాగ్రతతో వ్యవహరించాలి.
అధికారులతో సఖ్యత అవసరం. ఆపదల నుండి బయటపడతారు. ఆర్థిక స్థితి శుభప్రదం. నూతన కార్యాలు లాభాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపోతారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇష్టదేవత స్మరణ మంచిది.